హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కృష్ణవేణి. వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే జూనియర్ అనలిస్ట్ పోస్ట్ల గురించి మాట్లాడుకుందాం. సో ఈ జూనియర్ అనలిస్ట్ పోస్ట్ లో మనకు ఆల్రెడీ జీవో నంబర్ 69 లో జూనియర్ అనలిస్ట్ పోస్ట్లు కూడా కొన్ని రిలీజ్ అయ్యాయి. సో నంబర్ ఆఫ్ పోస్ట్ ఎంత, ఏజ్ ఏంటిది, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటిది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ఈ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా పడితే నేను రెగ్యులర్గా ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేస్తే జూనియర్ అనలిస్ట్ పోస్ట్లు రిలీజ్ అయ్యాయి. ఎస్, అంటే అఫీషియల్గా ఒక జీవో వచ్చింది మనకు, జీవో నెంబర్ 69, అది మార్చ్ మంత్లో వచ్చిందన్నమాట. సో దాంట్లో జూనియర్ అనలిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయంటే టోటల్గా 24 నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. దాంట్లో 11 పోస్ట్ ఏమో ఏంటిది, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. నెక్స్ట్ ఇంకా 13 పోస్ట్స్ ఏంటిదంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్. సో దాని నుంచి ఒక 13, టోటల్గా 24 నెంబర్ ఆఫ్ జూనియర్ అనలిస్ట్ పోస్టులు అయితే రిలీజ్ అయిందన్నమాట. సో ఈ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆ 11 పోస్టుల గురించి మాట్లాడుకుందాం. సో దాంట్లో ఏంటిదంటే మనకు ఎగ్జామినేషన్ అంటే క్వాలిఫికేషన్, ఆ ఎగ్జామ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటిదంటే బీఫార్మసీ అంటే డిగ్రీ ఇన్ ఫార్మసీ అండ్ ఆర్ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ, నెక్స్ట్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అండ్ ఎస్ ఇంతే. ఇవి క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 నుంచి 39 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ క్యాస్ట్ని బట్టి, రిజర్వేషన్ని బట్టి, దాన్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇది సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకు ఇది స్టేట్ వైడ్ ఎగ్జామ్ అన్నమాట. స్టేట్ వైడ్గా డిస్ట్రిక్ట్ వైజ్, రీజనల్ వైజ్ అలా కొన్ని ఎగ్జామినేషన్స్ అంటే కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయంటే స్టేట్ వైడ్గా అండ్ రీజనల్ వైజ్గా అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా సెలెక్ట్ చేస్తారు. కానీ ఈ జూనియర్ ఎన్ఎల్ఎస్ట్ ఏంటిదంటే స్టేట్ వైడ్ అన్నమాట, స్టేట్ వైడ్గా సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్లో మనకు ఎన్ని పేపర్స్ ఉంటాయి, మనకు టోటల్గా 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్, ఇంకొకటి అంటే మనకు మెయిన్ సబ్జెక్ట్. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ మనకి 150 మార్క్స్కి ఉంటుంది అండ్ 150 మినిట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది మన మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్ ఎంత, 150 మార్క్స్కి ఉంటుంది, 150 మినిట్స్కి, టోటల్ 300. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది మనకి, ఆ ఓరల్ ఇంటర్వ్యూకి 30 మార్క్స్, టోటల్గా 330 మార్క్స్కి మనకు ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది, జూనియర్ ఎన్ఎల్ఎస్టీ ఎగ్జామ్. సో దిస్ ఇస్ అబౌట్ ది ఎగ్జామ్ అనమాట. ఇది ఇది నేను ఎక్కడి నుంచి రిఫర్ చేశానంటే ప్రీవియస్గా జరిగిన జూనియర్ ఎన్ఎల్ఎస్టీ ఎగ్జామ్ అది ఉంది కదా, ఆ నోటిఫికేషన్ నుంచి నేను ఈ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశాను. సో ఇది ఇలాగే వస్తుంది అని నేను అనట్లేదు. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో చేంజెస్ రావచ్చు, మోడిఫికేషన్స్ అవ్వచ్చు. సో సెలెక్షన్ స్టేట్ వైడ్ కాకుండా డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ రీజనల్ వైజ్ కూడా అవ్వచ్చు. అండ్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి పేపర్స్లో ఇప్పుడు జనరల్ స్టడీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా మనకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తాయి. సో ఇది ఎగ్జామ్ ఇలా లాస్ట్ ఇయర్ అంటే అంతకుముందు నోటిఫికేషన్లో ఇలా జరిగింది అని ఒక నాలెడ్జ్ మీ అందరికీ రావాలని ఈ జూనియర్ అనలిస్ట్ పోస్ట్ దీని మీద నేను ఒక వీడియో క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే. అండ్ నెక్స్ట్ ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి, ఐ డెఫినెట్లీ గివ్ యూ రిప్లై. సో థ్యాంక్ యూ సో మచ్.